గ్రామాల్లో కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనపరచాల్సిన ఆవశ్యకత ఉందని ఆ దిశగా చర్యలు తీసుకోవాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ డిమాండ్ చేశారు. యూకొత్తపల్లి మండలంలోని కొత్తపల్లి, వాకతిప్ప, పెద్ద కలవల దొడ్డి గ్రామాల్లో ఆయన టీడీపీ నాయకులతో కలిసి పర్యటించారు. గ్రామాల్లో కరోనా వైరస్ తీవ్రతపై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. కరోనా వైరస్ సోకి చికిత్స పొందుతున్న బాధితులకు పౌష్టికాహారం, మెడికల్ కిట్లను వర్మ తన చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రావు మాధవరావు, కుక్కల రామకృష్ణ, నల్లా శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మరి కోవిడ్ బాధితులు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ఇమ్యూనిటీ బూస్టర్స్ చుట్టూ ఇవన్నీ కూడా తెచ్చుకోవడం జరిగింది. మా నాయకులు డిస్ట్రిబ్యూట్ చేస్తారు, నేను డిస్ట్రిబ్యూట్ చేశాను. ఏదేదైనా ఈ సమయంలో పౌష్టికాహారం ఇవ్వాలి, కరోనా నుంచి కాపాడాలని ఒక ఆలోచనతో మనం పనిచేస్తాం. రెండవది, ఇక్కడ పిహెచ్సిలో కానీ ఇక్కడ కానీ టెస్టులు ఎక్కువగా జరగట్లేదు. ఎక్కడైతే కోవిడ్ ఉందో చుట్టుపక్కలన్నింటినీ కూడా శానిటైజర్ చేయడం, రెడ్ జోన్ పెట్టడం, ఇవన్నీ పిక్ చేసి వాలంటీర్లను అక్కడ ఇన్ఛార్జీలు చేసి పనిచేయాలి. తప్పితే వాలంటీర్ ఉన్నవాడు ఎవడో కూడా గ్రామంలో పనిచేయట్లేదు. కష్టం వచ్చినా కనపట్టలేదు, రాత్రి ఏదో వచ్చినా కనపట్టలేదు, కానీ జీతాలు తీసుకుంటున్నారు. అటెండెన్స్ కూడా వారానికి ఒకసారి సంతకం పెట్టి జీతాలు తీసుకుంటున్నారు. అది అధికారులు తీసుకోవాలి. వాలంటీర్ వ్యవస్థ ఉపయోగం లేదు, సచివాలయ సిబ్బంది కూడా ఉపయోగం లేదు. ఏది ఏమైనా పిహెచ్సి సెంటర్లు అప్రమత్తం అయ్యి మెడిసిన్స్ కూడా కొంత డిలే అవుతున్నాయి. డిలే లేకుండా టెస్ట్ రిపోర్ట్లు కూడా లేట్ వస్తున్నాయి. లేట్ రావడం వల్ల చాలామంది చనిపోవడం జరుగుతుంది. టెస్ట్ రిపోర్ట్స్ కూడా సాధ్యమైనంత త్వరగా వచ్చి వాళ్ళకి మెసేజ్ వెళ్ళే విధంగా ఉండాలి. రెండవది, సచివాలయంలో ఎవరైతే ప్రాబ్లమ్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ఏరియాని రెడ్ జోన్ ఫిక్స్ చేసి అధికారులందరూ పనిచేసే విధంగా ఉండాలి. ఈ విధంగా చూడాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నియోజకవర్గం మొత్తం తిరుగుతూ ఉన్నాం. కరోనా అయినా సరే ప్రాణాలు దగ్గరికి తిరుగుతూ ఉన్నాం. మేము గెలిచినప్పుడు ఎలాగా ఉన్నాం, ఓడిపోయిన ఎలా ఉన్నాం, ప్రజలతో ఉన్నాం, ప్రజల కష్టాల్లోనే ఉన్నాం. ఇవాళ ఇక్కడ వాకతిప్ప, కొత్తపల్లి, పెద్ద కొలదొడ్డి ఉందంటే కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు వేసాం, ఇవన్నీ చుట్టుపక్కల వేసాం. ఇంకా మేము తెచ్చిన నిధులు ఈ ఏరియాలో ఇంకా 2 కోట్ల రూపాయలు ఉన్నాయి. మీరు పనిచేస్తే అది పనిచేయాలి తప్పితే ఇప్పటివరకు ఎక్కడ పనులు జరగలేదని చెప్పి అందరికీ తెలియజేస్తూ, కరోనా నుండి అందరూ జాగ్రత్తగా ఉండాలి, ప్రతి ఒక్కరూ శుభ్రత పాటించి మాస్కులు ధరించి ఎవరికారు జాగ్రత్త పాటించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటాం.